నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. కుప్పానికి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నియోజకవర్గానికి చేసింది ఏం లేదన్నారు సీఎం వైఎస్ జగన్. తాను ఇచ్చిన మాట ప్రకారం కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొచ్చానన్నారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయలేని పనిని తాను కేవలం 58 నెలల్లో పూర్తి చేశానని, కుప్పానికి కృష్ణా జలాలను తీసుకొచ్చానని అన్నారు వైఎస్ జగన్. కుప్పంకు కృష్ణా జలాలు చేరాయి. దశాబ్దాలుగా తాగు సాగునీటి కోసం ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారు సీఎం వైఎస్ జగన్. కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలించి మాట నిలబెట్టుకున్నారు వైఎస్ జగన్. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు కనీసం కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి నీళ్లివ్వలేదంటే సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు వైఎస్ జగన్. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒకసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రినివా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్. 2022 సెప్టెంబర్ 23న కుప్పం నియోజకవర్గ ప్రజలకిచ్చిన మాట ప్రకారం కృష్ణా జలాలను కుప్పానికి తరలించామని గుర్తు చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం ప్రారంభ దశలో చంద్రబాబు తన మనుషులకు కాంట్రాక్టులు కట్టబెట్టి అంచనాలు పెంచి డబ్బులు ఖర్చు పెట్టే పనులు మాత్రమే చేశారని విమర్శించారు వైఎస్ జగన్. కుప్పానికి నీళ్లివ్వడాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకున్న చంద్రబాబుని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. హంద్రినివాస్ సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను తమ ప్రభుత్వ హయాంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామన్నారు సీఎం వైఎస్ జగన్. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం పొలంనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటూనే మరింత నీటి స్టోరేజ్ కోసం కుప్పంలో తాగు సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా 535 కోట్ల ఖర్చుతో మరో 5,000 ఎకరాలకు సాగునీరు అందించే 2 కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే, మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పొలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే, మీ జగన్. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ కుప్పానికి కృష్ణా జలాలు తరలించారు. చంద్రబాబు పాలనను చూశారు. 57 నెలల కాలంలో మీ బిడ్డ వైఎస్ జగన్ పాలనను చూశారు. మీరే ఏ పాలన బాగుందో ఆలోచించుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్. కుప్పంకి కృష్ణా జలాలు తేవడంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. హంద్రినివా సుజల స్రవంతిలో భాగంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని కుప్పంకి తీసుకువచ్చామన్నారు. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చానని, నేడు ఆ మాటను నిలబెట్టుకున్నానని ట్వీట్ చేశారు. ఇంత దూరాన్ని దాటుకుని ఏకంగా 1600 అడుగుల పైకెక్కి నేడు కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని చెప్పేందుకు గర్వపడుతున్నా అంటూ సీఎం తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ కృష్ణా జలాలను నిల్వ చేసేలా 1 టీఎంసీ సామర్థ్యంతో 535 కోట్లతో 2 రిజర్వాయర్లను, 0.6 టీఎంసీల సామర్థ్యంతో 215 కోట్లతో పాలార్ ప్రాజెక్టును పూర్తి చేసి మరోసారి ఏర్పడబోయే మన ప్రభుత్వంలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మంగళగిరిలో రేపు జరిగే వైఎస్ఆర్సీపీ సమావేశంలో సీఎం జగన్ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు ముందు జరిగే కీలక సమావేశం ఇది అన్నారు సజ్జల. ఇక టీడీపీ జనసేన కూటమిలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని, చాలా మంది వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు సజ్జల. అక్కడ నుంచి ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు,
అసంతృప్తి ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలర్స్లో వస్తున్నాయంటున్నారు. కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉంది వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం ఉంది, అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి బరువు, ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు. అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటంలో వావి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే పోను వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగానే ఉంది. దేవినేని ఉమకు మైలవరం టికెట్పై ఆశలు గల్లంతయ్యాయి. దేవినేని ఉమను పెనమలూరు పంపించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా పెనమలూరులో కార్యకర్తల అభిప్రాయ సేకరణ కోసం టీడీపీ చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. దేవినేని ఉమ మీకు కావాలా అంటూ చంద్రబాబు పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రజలకు వస్తున్నాయి. ఈ కాల్స్తో పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ఆందోళనలో పడ్డారు. ఆయన వెంటనే కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. కాకినాడ సీటు జనసేన కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు టీడీపీ కార్యకర్త. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు టీడీపీ నేతలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏపీలో అమలవుతున్న సంక్షేమ పాలనను అంగీకరించాల్సిందే. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అయిష్టంగానైనా సీఎం జగన్ సంక్షేమ పాలనను, ప్రజలకు అందుతున్న పథకాల తీరును అంగీకరించాల్సి వచ్చింది. స్కీమ్స్ బాగున్నాయంటూనే టీడీపీ అధికారంలోకి వస్తే వీటిని ఆపేది లేదు అంటూ ముక్తాయింపునిచ్చారు. అవి అర్ధాంతరంగా ఆగిపోవు. ఇవి కూడా ఏ స్కీమ్స్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఆ స్కీమ్స్తో అనుగుణంగా ఇంకా కొన్ని మేము కొత్త స్కీమ్స్ ఇస్తాం తప్ప ఈ ఉన్న స్కీమ్స్ తీసేసేటటువంటి మాట లేనే లేదు. సాధారణ కార్యకర్తను నాయకుణ్ణి చేయగలిగే సత్తా సీఎం వైఎస్ జగన్కు మాత్రమే ఉందన్నారు ఎంపీ కేశినేని నాని. 23 మంది కొత్త వాళ్లకు డబ్బును చూసి మాత్రమే చంద్రబాబు అవకాశం ఇచ్చారని విమర్శించారు. 23 మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ చెప్పింది. ఆ 23 మంది డబ్బు చూసి ఇచ్చారు తప్ప ఇటువంటి వ్యక్తులకు ఎవరికీ ఇవ్వాలి చూశారు. అంతకుముందు ఒక నంది కలిసి వచ్చే ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు నా కళ్ళ ముందు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఒక దళితుడైనటువంటి ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోతానంటే ఆయన కూడా ముఖ్యమంత్రి గారి నామలేదు, పార్టీ నామలా. ఆలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుదైతే ఆలయాలను పునర్నిర్మించిన ఘనత సీఎం జగన్దేనన్నారు వైఎస్ఆర్సీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. మాచర్లలో శ్రీ గాయత్రి శారద సుబ్రహ్మణ్యేశ్వర ప్రయుక్త శ్రీ శివ పంచాయతన ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అవసరమైన కళ్యాణ మంటపం నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడంపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి పాల్గొన్నారు. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీటీడీ బోర్డు తీర్మానించింది. దేవస్థానం చేపట్టబోయే పలు కార్యక్రమాలపై ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించారు. తిరుపతి నగర ఆవిర్భావ దినాన్ని ఒక పండుగలా ప్రతి ఏడాది 24 ఫిబ్రవరి నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే హిందూ సనాతన ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేయడంలో భాగంగా వివిధ పీఠాధిపతులు మఠాధిపతులు ఇచ్చిన సూచనలకు బోర్డు ఆమోదం తెలిపింది. వీటితో పాటు పలు కీలక అంశాలపై బోర్డు చర్చించి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి గారి మీద అహోబిల మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిల మఠం మీద రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా మొత్తం బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు, సంస్థ గౌరవాన్ని ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి
అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను ఇందుకు మినహాయించింది. దీంతో 20 లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు బ్యాంకర్లతో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఒప్పందం చేశారు. గతంలో వచ్చే 40 లక్షల రూపాయల ప్రమాద బీమాను 1 కోటి రూపాయలకు పెంచుతూ పలు బ్యాంకులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. 0 ప్రీమియంతో కార్మికులు 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ పొందుతారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. దాదాపు 43,000 మంది ఉద్యోగస్తులందరికీ ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరగటమే కాకుండా ఈరోజు లాంచ్ కూడా చేస్తూ ఉన్నారు. జింకల కొమ్ములు, చర్మాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో జింకలను చంపి వాటి కొమ్ములు, చర్మాన్ని బెంగళూరు తరలిస్తున్నారు బొల్లాపల్లి మండలానికి చెందిన కొందరు స్మగ్లర్లు. వీరిని అదుపులోకి తీసుకుని 20 జింకల కొమ్ములను, 1 చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. వందే భారత్ లాంటి రైళ్ల గురించి గత ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 10 ఏళ్లుగా రైల్వేలో వస్తున్న మార్పులు ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 41,000 కోట్ల విలువైన 2,000 రైల్వే ప్రాజెక్టులను వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ. ఇందులో 554 అమృత్ భారత్ స్టేషన్లున్నాయి. ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లలో పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ప్రధాని. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వస్త్ర పరిశ్రమది కీలక భూమిక అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సంప్రదాయానికి ఆధునికత జోడించి భారతీయ టెక్స్టైల్ రంగం పురోభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ భారత్ మండపంలో భారత టెక్స్టైల్ ఎక్స్పో 2024ను ప్రారంభించారు ప్రధాని. 100 దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఫామ్ నుంచి ఫారెన్ వరకు 5F ప్లాన్తో వస్త్ర పరిశ్రమకు కేంద్రం ఊతమిస్తోందని తెలిపారు ప్రధాని. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా స్వదేశానికి చేరుస్తామని భరోసా ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. మాస్కో సైన్యంలో సహాయకులుగా పనిచేస్తున్న కొందరు భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ అధికారులు మాస్కోలోని భారత ఎంబసీ దృష్టికి వచ్చే ప్రతి కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలిపారు. కొందరు భారతీయులు రష్యా సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై సంతకాలు చేశారని విదేశాంగ శాఖ ధృవీకరించింది. దీనిపై మాస్కోతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సెల్లార్లో దేవతామూర్తులకు పూజలు కొనసాగనున్నాయి. ఈ మేరకు జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం వర్గం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞాన్వాపి మసీదు యాజమాన్య హక్కులపై విచారణ జరిపిన వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదిక ఆధారంగా బేస్మెంట్లో పూజలకు అనుమతినిచ్చింది. అంజుమన్ మసీద్ కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్తే కేవియట్ దాఖలు చేస్తామన్నారు హిందూ వర్గం తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్. ప్రముఖ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఉదాస్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేపథ్య గాయకుడిగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన పంకజ్ ఉదాస్ గజల్ సింగర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నామ్ సాజన్, మోరా తదితర చిత్రాల్లో అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు పంకజ్ ఉదాస్. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. 2006లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
టాటా గ్రూప్ మరో ఐపీఓకి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. విద్యుత్ వాహన తయారీ కంపెనీ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ని పబ్లిక్ ఇష్యూకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని ద్వారా 1-2 బిలియన్ డాలర్ల వరకు సమీకరించొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 తొలినాళ్లలో ఈ ఐపీఓ ఉండొచ్చని సమాచారం. టాటా మోటార్స్ కి అనుబంధంగా పనిచేస్తున్న టాటా ఈవీ సెగ్మెంట్ దేశంలో అతిపెద్ద విద్యుత్ వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. 2023 జనవరిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ టీపీజీ నుంచి టీపీఈఎం 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 352 పాయింట్ల నష్టంతో 72,790 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 22,131 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీల్లో టెక్ సూచీలు 1.13%, మెటల్ 1.27%, ఐటీ సూచీలు 1.06% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో ఎల్ఎన్టీ 2.51%, పవర్ గ్రిడ్ 2.5%, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.34% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో ఏషియన్ పెయింట్స్ 3.85%, హిందాల్కో 2.1%, బీపీసీఎల్ 1.61% నష్టపోయాయి. స్పోర్ట్స్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. టీమిండియా అదరగొట్టింది. ఇంగ్లండ్ బజ్బాల్ క్రికెట్ ని నిలువరించి రాంచీలో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, రాహుల్, శ్రేయాస్ లాంటి కీలక ఆటగాళ్లు దూరమైన యువ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టుకు విజయాన్నందించారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లను కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలు సాధించగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ విలువైన పరుగులు చేశారు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.